2023 నీట్ ద్వారా తెలంగాణ స్టేట్లో మెడికల్ కాలేజీలో చేరాలనుకున్నవారు మరి వాటి యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఈ వీడియోలో మనం గమనిద్దాము. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సు చేయటకు కొన్ని పారామీటర్స్ని మనం అవలంబించాము, ఫాలో అయినాము. అవి ఒకటి ఏంటంటే గవర్నమెంట్ లేదా ప్రైవేటు కాలేజే. సో ఈ గవర్నమెంట్ వాటికి ముందుగా ప్రయారిటీ ఇచ్చాము. ఏజ్ ఆఫ్ కాలేజ్, ఆ కాలేజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. కొన్ని కాలేజీలు లేటెస్ట్గా ఎస్టాబ్లిష్ అయినా వాటిలో సిస్టమ్ అంతా కూడా బాగా డెవలప్ అయి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా మనం ఆ కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని రకాలైనటువంటి కేటగిరీలు కూడా గమనించి మనం కాలేజ్ యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి డిస్టెన్స్ సిటీలో ఉందా లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉందా వీటిని గమనించి కూడా మనం ఈ వీటిని పెట్టడం జరిగింది. పాస్ట్ రికార్డ్, సో పాత రికార్డులు గమనించి, సో హాస్పిటల్ యొక్క పనితీరు ఇవన్నీ కూడా గమనించి మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టాము. అదేవిధంగా పేషెంట్ ఫ్లో, ఇప్పుడు హైదరాబాదు మొదలగు సిటీస్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఈ పేషెంట్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా వివిధ రకాల ఫ్యాక్టర్స్ ఉపయోగించుకొని వాటిని పారామీటర్స్గా ఉపయోగించుకొని వాటి సహాయంతో మనం నీట్ 2023 మనం ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఇవ్వాలనేటువంటిది మనం ఈ వీడియోలో గమనిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. నీట్ 2023 ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్, నీట్ 2023 ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాము. నెంబర్ 1, అన్నిటికంటే పైన టాప్లో నెంబర్ 1 గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. ఇది 1954 ఎస్టాబ్లిష్ చేయబడింది. నెక్స్ట్ రెండవది ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, దీన్ని 1946 ఎస్టాబ్లిష్ చేశారు. మూడోది వచ్చేసి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, దీన్ని 1959 ఎస్టాబ్లిష్ చేశారు. నెంబర్ 4 అపోలో మెడికల్ కాలేజ్ హైదరాబాద్, దీన్ని 2012 ఎస్టాబ్లిష్ చేశారు. ఐదవది ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ హైదరాబాద్, దీన్ని 2016 ఎస్టాబ్లిష్ చేశారు. ఆరో ప్లేస్లో కామినేని మెడికల్ కాలేజ్ హైదరాబాద్, దీన్ని 2013 ఎస్టాబ్లిష్ చేశారు. ఏడవది కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లి, దీన్ని 1999 ఎస్టాబ్లిష్ చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఇది 8వ ప్లేసు, దీన్ని 2013 ఎస్టాబ్లిష్ చేశారు. ఇకపోతే 9వ ప్లేసు రిమ్స్ మరి హైదరాబాద్, 2008 ఎస్టాబ్లిష్ చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, ఇది 10వ స్థానంలో ఉంది, ఇది 2016 గుర్తించబడింది, దట్ మీన్స్ ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ విధంగా టాప్ 10 కాలేజ్ ఉండగా నెక్స్ట్ 11వ ఆప్షన్గా చల్లమేద మెడికల్ కాలేజ్ కరీంనగర్, ఇది 2003 ఎస్టాబ్లిష్ చేయబడింది. 12వ స్థానంలో మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, దీన్ని 1998 ఎస్టాబ్లిష్ చేశారు. 13వ ఆప్షన్ కింద మమతా మెడికల్ కాలేజ్ బాచుపల్లి, దీన్ని 2019 ఎస్టాబ్లిష్ చేశారు. 14వ ఆప్షన్ కింద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, ఇది దీన్ని 2019 ఎస్టాబ్లిష్ చేశారు. 15వ స్థానంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, దీన్ని 2018 ఎస్టాబ్లిష్ చేశారు. 16వ స్థానంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్, దీన్ని 2019 ఎస్టాబ్లిష్ చేశారు. 17వ ప్లేస్లో ప్రతిమ మెడికల్ కాలేజ్ కరీంనగర్, దీన్ని 2001 ఎస్టాబ్లిష్ చేశారు.
18వ స్థానంలో మెడికల్ సారీ మెడిసిటీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్. ఇది 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. 19వది భాస్కర మెడికల్ కాలేజ్ హైదరాబాద్, దీన్ని 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. 20వ స్థానంలో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి, దీన్ని 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇకపోతే తెలంగాణ స్టేట్లో 21వ ఆప్షన్ నీట్ ద్వారా మెడికల్ కాలేజీ మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటాం. 21వ కాలేజీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఇది 2012లో ఎస్టాబ్లిష్ చేయబడింది. 22 మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉమెన్, దీన్ని 2013లో ఎస్టాబ్లిష్ చేశారు. 23వ స్థానంలో ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, దీన్ని 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. 24వ స్థానంలో ఆర్వీఎం మెడికల్ కాలేజ్ మూలక్ సిద్దిపేట్, దీన్ని 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. 25వది మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్చెరు, దీన్ని 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. పట్నం మహీందర్ రెడ్డి చేవెళ్ళ, దీన్ని 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. మహావీర్ మెడికల్ కాలేజ్ వికారాబాద్, దీన్ని 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. 28వ దాని కింద సురభి మెడికల్ కాలేజ్ సిద్దిపేట, ఇది దీన్ని 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ 29వ స్థానంలో టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ పటాన్చెరు, దీన్ని 2020లో ఎస్టాబ్లిష్ చేశారు. మైనారిటీ మెడికల్ కాలేజ్ కింద నాలుగు కాలేజీని ఉంచడం జరిగింది. అవి ఒకటి డక్కన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్, దీన్ని 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. షాదాన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్, దీన్ని 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. డక్కన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ వచ్చేసి